హైదరాబాద్లోని జలదృశ్యం వద్ద ఆదివారం నిర్వహించిన జర్నలిస్ట్ ప్రతినిధుల సభకు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్తున్న పత్రికా ప్రతినిధులు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజేహెచ్ 143 పనిచేస్తుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సభ ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాసం భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజేందర్, గడ్డం ప్రసాద్, రవీందర్, సయ్యద్ అలీ, ప్రవీణ్, వేణు తదితరులు ఉన్నారు. తరఫున పెద్ద సంఖ్యలో మేము తరలి వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లోని జలదృశ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలపై, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం, జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం, జర్నలిస్టుల బస్ పాస్ల కోసం, జర్నలిస్టుల అక్రిడేషన్ల కోసం, జర్నలిస్టుల రైల్వే పాస్ల కోసం చర్చ జరుగుతుంది. జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంఘం నాయకత్వం కేటీఆర్ని మెప్పించి ఒప్పించి జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తుందని ఆశిస్తూ ఈ సమావేశానికి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మా మిత్రులందరికీ మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు.